Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విశాఖలో ఇలా, అమరావతిలో అలా, జగన్ వ్యూహం ఇదే. ఏపీకి పాలనా రాజధాని విశాఖే. ఏపీ ప్రభుత్వంలోని ముఖ్యులు పదే పదే చెబుతున్న మాట. కానీ న్యాయపరమైన చిక్కలతో అధికారికంగా విశాఖ నుంచి పాలనకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అమరావతి కేసు ప్రస్తుతం సుప్రీంలో పెండింగ్లో ఉంది. ఈ నెల 28న విచారణకు రానుంది. ఇటు అధికార వైసీపీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. తాను త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నట్లు ముఖ్యమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. అటు న్యాయస్థానంలో కేసు, ఇటు కొత్త విద్యా సంవత్సరం, అటు ఎన్నికలు. ఈ సమయంలోనే విశాఖ నుంచి పాలనపైన ముఖ్యమంత్రి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నెల 14 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 17న ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నెల 27వ తేదీ వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. సుప్రీంకోర్టులో రాజధానుల వ్యవహారం కులిక్కి వస్తే ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదించి ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావించింది. కానీ సుప్రీంలో విచారణ ఆలస్యం కానుండడంతో ఈ సమావేశాల్లో విశాఖ నుంచి పాలనపైన తమ వైఖరి స్పష్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి సభలో ప్రకటనకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 28-29 తేదీలలో విశాఖలో G20 సన్నాహక సదస్సు జరగనుంది. ఆ తరువాత విశాఖలోనే ముఖ్యమంత్రి తన క్యాంప్ కార్యాలయం ప్రారంభించి అక్కడి నుంచే పాలన కొనసాగించేలా నిర్ణయం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. 14th April డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదినం నాడు విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదే రోజు విశాఖ నుంచి సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో కేసు విషయంలోనూ ఈ నెల 28న విచారణ వేళ కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కోర్టులో త్వరగానే తీర్పు వస్తే అప్పటి వరకు వేచి చూడడం, కోర్టులో సమయం తీసుకుంటే తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలన చేసే అవకాశం ఉండడంతో విశాఖలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే నిత్య పాలనా వ్యవహారాలతో పాటుగా మంత్రివర్గ సమావేశాలు ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. విశాఖలో సీఎం జగన్ పాలనా వ్యవహారాలను ప్రారంభిస్తే వారంలో 2 రోజులు అమరావతిలో ఉంటారని తెలుస్తోంది. ప్రతి శని ఆదివారాలు సీఎం జగన్ అమరావతిలో అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. సుప్రీంకోర్టులో పరిష్కారం వస్తే వచ్చే జూన్లో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచే విశాఖలో పూర్తిస్థాయి పాలన ప్రారంభించే అవకాశం ఉంది. సుప్రీంలో తీర్పు తమకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వంలోని ముఖ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కేసును త్వరితగతిన విచారణ చేయాలంటూ ప్రభుత్వం కోరుతోంది. ఇదే సమయంలో విశాఖ నుంచి సీఎం జగన్ తన పాలన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 3 రాజధానులు విశాఖ నుంచి పాలనపైన ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.